హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగాంగ ఫుడ్ అండ్ ఆయుర్వేదోక్స్ అండి ఇది మీకు చూపించేది ఇది మర్రిచెట్టు అండి మర్రిచెట్టు ఊడలండి ఇవి మనం ఇప్పుడు మర్రిచెట్టు దగ్గరికి వెళ్తున్నాము ఊడలు వచ్చేస్తాయండి ఈ చన్నని ఊడలు ఉన్నాయి కదండి ఈ ఊడలు మనము తెంపుకొని మంచిగా దంచి నువ్వుల నూనెలో వేసి కాయాలండి కాసి తలగబట్టించుకుంటే అవి మర్రి చెట్టు ఊడలు ఎట్లా పెరుగుతాయో అట్లా పెరుగుతాయండి మన వెంటకలు కూడా మర్రి చెట్టు ఆకు తెంపితే ఇలా పాలు కారుతాయండి ఈ పాలు మనకు బాగా వేడవుతుంది కదండి మూత్రం మండుతూ ఆకుంటూ వస్తూ ఉంటుంది కదా అది వ్యాధి అని అంటారండి ఈ పాలని వాటర్లో ఐదు ఆరు చుక్కలు వేసుకొని కొద్దిగా కడిచక్కర కలుపుకొని పరిగడుపున తాగితే వారం రోజుల్లో తగ్గిపోతుందండి మారేడు చెట్టు ఆకారము ఇది ఉంటుందండి ఊడలు చూడండి ఏ మాదిరిగా ఇదైనాయో మర్రి చెట్టు ఉంది కదండి మర్రిచెట్టు వేరు ఉత్తరం సైడు పాకింది ఉంటుంది కదా ఆ వేరుని ఎలా తీయాలంటే పుష్యమి నక్షత్రం ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు మనము ఉత్తరం సైడు ఉన్న ఏరుని తీసుకొని మనం జాగ్రత్త చేసుకోవాలండి ఈ ఏర్లు భూమిలో ఉంటాయండి ఇవన్నీ ఏర్లు ఇవి ఇట్లా బాగకుండా వినేయండి మన దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి అది అంతేకాకుండా ఈ ఏర్లు ఉంటాయి కదండి ఈ ఏర్లని తీసుకొచ్చి సన్నగా మనం కట్ చేయాలండి కట్ చేసి దాన్ని దంచాలండి ఎండిన తర్వాత దంచి దాన్ని మనం పళ్ళు దమ్ముకున్నట్లయితే గట్టిగా అవుతాయండి చాలా గట్టిగా అవుతాయి అన్నమాట ఎంత గట్టిగా అయితే అంటే కూడా చెప్పడానికి వీల్లేదు గట్టిగా అవుతాయి చూడండి ఇది పురాణ గ్రంథాలలో రాసి ఉన్న వివరాలండి ఇవన్నీ మీకు తెలియజేయాలని నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మృతకు వ్యాధి వస్తుంటుంది వేటితో భరించలేని వీరుని మంటతో బాధపడుతూ ఉంటారు వారి కోసం కూడా పనికి వస్తుంది అందుకని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి untanendibai